ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అని రెండు రకాల జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయికి పెళ్ళి తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, మనుషులు మారుతారు. ఆఖరికి కొంతమందికి పేరు కూడా మారిపోతుంది. జాతకాలు కుదరలేదని, పేరు బలాలు సరిపోలేదని పేరు కూడా మారిపోతూ ఉంటుంది. కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్ళి తర్వాత జీవితం ఏ మలుపు తిరుగుతుంది అని ఎవరూ ఊహించలేరు. ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టంను బట్టి ఉంటుంది. ఒక మంచి భర్త, అర్థం చేసుకునే భర్త దొరికితే జీవితం హాయిగా సాగిపోతుంది. లేదంటే జీవితమంతా కష్టాలు పడుతూనే ఉండాల్సి వస్తుంది. అది ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా, రెండింట్లోనూ కష్టాలు సుఖాలు ఉంటాయి. ప్రేమ పెళ్ళైతే ముందుగా తెలిసిన వ్యక్తి కాబట్టి హ్యాపీగా ఉంటాము. పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే అతను పూర్తిగా కొత్త, ఎలాంటి వాడో ఏమో, లైఫ్ అంతా హ్యాపీగా ఉండలేము అనేది లేదు. ఏ మనిషి పూర్తిగా చెడ్డవాడు కాదు, పూర్తిగా మంచివాడు కాదు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు, అలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అది జరిగే వరకు ఆ మనిషికి కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి మందు, సిగరెట్ లాంటి ఎలాంటి చెడలవాట్లు ఉండవు. కానీ అతనికి ఫ్యామిలీ పట్ల ప్రేమ ఉండదు, టైం స్పెండ్ చేయడు, ఎంతసేపు డబ్బులు సంపాదించామా ఇచ్చామా అన్నంతవరకే ఉంటాడు. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం ఉండదు, ఒక మెషిన్ లాగా ఉంటాడు. అలాంటి మనిషిని ఎలాంటి చెడలవాట్లు లేవు కాబట్టి మంచివాడని చెప్పాలా? ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదు కాబట్టి చెడ్డవాడని చెప్పాలా? ఇంకొక మనిషికి సిగరెట్టు, మందు అన్ని అలవాట్లు ఉన్నాయి. కానీ చాలా ప్రేమగా ఉంటాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు, భార్యను అర్థం చేసుకొని హెల్ప్ కూడా చేస్తాడు. ఇప్పుడు ఇతన్ని తాగుతున్నాడు కాబట్టి చెడ్డవాడని చెప్పాలా? భార్యను అర్థం చేసుకొని ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి మంచివాడని చెప్పాలా? ఒక మనిషి క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒక్క సంఘటనతో ఒక మనిషిని పూర్తిగా చెడ్డవాడని చెప్పలేము, పూర్తిగా మంచివాడని చెప్పలేము. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళైనా ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అది ఎవరూ ఊహించలేనిది. ఇలాంటి వాటిల్లోనే అదృష్టము, తలరాత లాంటివి నమ్మాల్సి వస్తుంది. సో మన జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పే ఈ పెళ్ళి జరిగిన రోజును ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు, ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఈ పెళ్లి రోజును ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది గుడికెళ్ళి పూజ చేపిస్తారు, కొంతమంది సినిమాకి వెళ్తారు, కొంతమంది రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది సింపుల్గా ఇంట్లోనే వెరైటీస్ చేసుకొని తిని సెలబ్రేట్ చేసుకుంటారు. మోస్ట్లీ భార్యలు ఇలాంటి స్పెషల్ అకేషన్స్ని, అంటే పెళ్ళిరోజు, పుట్టినరోజు లాంటి వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది హస్బెండ్స్కి గుర్తుండవు, వాళ్ళ వర్క్ టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడే చాలామందికి మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. మ్యారేజ్ యానివర్సరీని గుర్తుపెట్టుకోలేదని, లేదంటే ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మ్యారేజ్ యానివర్సరీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఆ రోజు ఒక హ్యాపీయెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్, ఒక మంచి భర్త దొరికాడు, ఒక అందమైన లైఫ్ మనకు దొరికింది అని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు, అంతే కదా. ఇంకా నా ఉద్దేశంలో సెలబ్రేషన్స్ అంటే లైఫ్ రొటీన్గా ఉంటే బోరుగా ఉంటుంది కాబట్టి సంథింగ్ డిఫరెంట్గా ఉండేదానికి కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. కాకపోతే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అందుకు కూడా ఈ బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకుంటూ ఉంటాము అని నా ఒపీనియను. ఇంకా చాలామంది పక్కన వాళ్లకు మేము హ్యాపీగా ఉన్నాము, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చూపించుకోవడం కోసం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ చూసి చాలామంది వాళ్ళని హ్యాపీయెస్ట్ కపుల్ అని, మన హస్బెండ్ మనకు అలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, అలాంటి చీరలు కొనివ్వలేదని, మనం అన్లక్కీ, తను చాలా లక్కీ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్క ఫోటోతో వాళ్ళ లైఫ్ మొత్తాన్ని అంచనా వేసేస్తారు. రియల్గా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఆ ఒక్క ఫోటోకి స్మైల్ ఇచ్చి ఇయర్ మొత్తం సఫర్ అవుతూ ఉండొచ్చు కూడా. అందరూ అలా ఉంటారని కాదు, నిజంగా హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా లేకపోయి ఉండొచ్చు. కొంతమంది ఆ ఫోటో తీసుకున్న మరుక్షణమే గొడవ పడచ్చు. కానీ ఆ ఫోటో చూసిన వాళ్ళు ఇయర్ మొత్తం ఉన్న హ్యాపీనెస్ను మర్చిపోయి మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇవ్వలేదనో,
తన హస్బెండ్ మ్యారేజ్ డేని గుర్తుపెట్టుకోలేదనో వర్రీ అవుతూ ఉంటారు. హ్యాపీగా ఉండాల్సిన ఆ రోజుని సాడ్ డేగా మార్చుకుంటూ ఉంటారు. నిజంగా మీ హస్బెండ్ ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఫాదర్, ఒక మంచి భర్త అయ్యి మిమ్మల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వ్యక్తి అయితే, మీ లైఫ్ హ్యాపీగా ఉంటే రోజూ పెళ్లి రోజే. స్పెషల్గా యానివర్సరీ చేసుకోవాల్సిన పని లేదు, గిఫ్ట్తో పని లేదు, ఒకరికి చూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలా కాకుండా మీ భర్త అసలు మీతో సరిగ్గా ఉండకుండా, మాట్లాడకుండా, తిన్నావా లేదా, నువ్వెలా ఉన్నావు అని కూడా అడగకుండా అదొక్కరోజు ఒక గిఫ్ట్ ఇస్తే ఆ మ్యారేజ్ డేకి అసలు అర్థమే లేదు. ప్రతి మనిషిలో పాజిటివ్స్, నెగటివ్స్ రెండూ ఉంటాయి. మనము నెగటివ్స్ని ఇగ్నోర్ చేసి పాజిటివ్స్ ఒకటే ఆలోచిస్తే ఏ గొడవ ఉండదు. హ్యాపీనెస్ అనేది ఒకరికి చూపించుకునేది కాదు, అది ఇంటర్నల్గా మనలో ఉంటుంది. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు యానివర్సరీ ఫొటోస్, బర్త్డే ఫొటోస్, వీడియోస్ లాంటివి పెట్టినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, మేము కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచించకుండా మీరు ఎంతలో సెలబ్రేట్ చేసుకోవాలో అంతలోనే చేసుకోండి. ఒకరికి చూపించుకోవాల్సిన పని లేదు. మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది మీకు మీరుగా మీరు ఇష్టంతో చేసుకోండి. మీ ఫ్రెండ్ సెలబ్రేట్ చేసుకున్నారనో, మీ రిలేటివ్స్ సెలబ్రేట్ చేసుకున్నారనో, వాళ్ళు ఫొటోస్ పెట్టారు, మేము కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని మేము ఫొటోస్ పెట్టాలి, నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చూపించుకోవాలి అని మాత్రం చేసుకోకండి. కాబట్టి మ్యారేజ్ డే గుర్తుపెట్టుకోలేదనో, బర్త్డే గుర్తుపెట్టుకోలేదనో, గిఫ్ట్ ఇవ్వలేదనో గొడవపడి మాట్లాడుకోకుండా ఉండకుండా హ్యాపీగా ఉండండి. పక్కన వాళ్ళ కోసం కాకుండా మీకోసం బ్రతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.